ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగం మా ఇలవేల్పు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుకు అత్యంత విశిష్ట స్థానముంది. అవధానాలతో తన ప్రవచనాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన చేస్తున్న గురువులు బ్రహ్మశ్రీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వద్దిపత్రి పద్మాకర్ గారు. వారినడిగి వారి ఆధ్యాత్మిక అంతరంగం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, ముందుగా మీ జన్మ విశేషాలు అలాగే మీ తల్లిదండ్రుల గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహ. మా తల్లిదండ్రులు మంచి పండితుద్దరు కూడా. శేషమణిదేవి మా అమ్మగారి పేరు. నాన్నగారు వెంకటాచలపతి, కాకపోతే కాలక్రమేణా వెంకట తీసేశారు, చలపతిరావు అని పిలిచేవారు. అందుకే నా వెనకాతలు కూడా సరిగ్గా మా వెంకటేశ్వరుడే కనపడుతున్నాడు. అమ్మగారు శేషమణి, తండ్రి గారు వెంకటాచలపతిరావు. ఈ ఇద్దరూ పండితులే. అమ్మగారు మూడు భాషల్లో పండితురాలు, సంస్కృతం, హిందీ, తెలుగు. ఆవిడ కొంతకాలం హిందీ పండితుగా ఉద్యోగం కూడా చేశారు, కాకపోతే పిల్లల పెంపకం వల్ల ఉద్యోగం వదిలేశారు. నాన్నగారు 8 భాషల్లో పండితులు. ఈ ఇద్దరు మహానుభావులకి నేను జనవరి 1 అంటే 1 1 6 6 2 1లు 2 6లు 1 1 1966 పుట్టాను. నేను పుట్టిన ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో మహానుభావులైనటువంటి ఋషులంతా మా ఇంటికి వచ్చారని నాన్నగారు చెప్పేవారు. నాకేం తెలుస్తుంది పుట్టినప్పుడు వ్యవహారం. జోగన్నపాలెం అని ఒక చిన్న పల్లెటూరు ఏలూరుకి దగ్గరలో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఏలూరు అనేది పశ్చిమ గోదావరి జిల్లాకి రాజధాని లాంటిది, క్యాపిటల్ సిటీ, హెడ్ క్వార్టర్. దానికి చాలా పక్కనే జోగన్నపాలెం అని ఒక ఊరు. ఆ ఊళ్ళో శ్రీ యోగలింగేశ్వర స్వామి ఆలయానికి పక్కన మా నాన్నగారు మకాం ఉండేవారు. ఆ రోజుల్లో 10 సంవత్సరాలు ఆ ఊళ్ళో ఉండి పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళని తీర్చిదిద్దారు. ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో అక్కడే పుట్టాను. ఆ యోగలింగేశ్వరుడి సన్నిధానానికి నన్ను తీసుకెళ్లారు. కాబట్టి మొత్తం మీద నేను 1 1 66 పుట్టాను. తల్లిదండ్రులు శేషమణి, వెంకటాచలపతి శర్మ గారు, ఇద్దరూ మహాపండితులు అవటం వల్ల ఆ మహాత్ముల యొక్క సంస్కార బలంతో పెరిగాం మేమన్నమాట. గురుగారు, మీ బాల్యం అంతా ఎక్కడ సాగింది అసలు? నేను ఇందాక చెప్పినట్టుగా జోగనపాల్లో పుట్టానన్న పేరే కానీ నా 3వ ఏట అంటే 69వ సంవత్సరంలో నాన్నగారు తణుకు వెళ్ళారు. అక్కడి నుంచి 1 సంవత్సరం ఉంగుటూరు అని ఒక ఊరికి వెళ్ళారు. అక్కడి నుంచి మేము గణపురం అనే ఊరు వెళ్ళిపోయాం. ఇంచుమించుగా 1970 డిసెంబర్ నుంచి 93 వరకు దాదాపు 23 సంవత్సరముల కాలం గణపురం అనే ఒక గ్రామంలో నా బాల్యం అంతా గడిచింది. అక్కడ సువర్ణేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయాన్ని కాకతి రుద్రమ తండ్రి గణపతి దేవ చక్రవర్తి కట్టించాడని ప్రసిద్ధి. ఆలయ ప్రాంగణంలో తిరిగేవాళ్ళం. అక్కడే చిన్నప్పుడు చదువుకునేవాడిని. నాకు మొదటి నుంచి నాన్నగారే గురువు, అమ్మ ఒక గురువు. తల్లిదండ్రులు ఇద్దరూ పండితులు అవ్వడం ఎంత లాభం అంటే వాళ్ళిద్దరూ సంస్కృతంలో హిందీలో మాట్లాడుతూ ఉంటే పిల్లలకు కూడా సంస్కృతం తెలియకుండానే వచ్చేసింది. మా అమ్మగారు మహాత్మురాలు. భాగవతం అంతా ఆవిడ కంఠస్థం, అమరకోశం కంఠస్థం, ఆంధ్రనామ సంగ్రహం కంఠస్థం. ఆంధ్రనామ సంగ్రహం అంటే తెలుగుకి డిక్షనరీ, పేర్లు యొక్క డిక్షనరీ అనమాట. శివుడికి ఎన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లన్నీ అందులో ఉంటాయి, విష్ణువుకి ఎన్ని పేర్లు ఉంటాయి అవన్నీ ఆంధ్రనామ సంగ్రహంలో ఉంటాయి. సంస్కృతంలో అమరకోశం అని ఉంది. అందులో ఏమిటనమాట, దేవతలకి అమరులు, నిర్జరులు, దేవతలు, ఈ పేర్లన్నీ ఒక్కొక్క దేవతలకి లిస్టు ఉంటుందన్నమాట. విష్ణువుకి ఎన్ని పేర్లు ఉంటాయి, శివుడికి ఎన్ని పేర్లు ఉంటాయి, చెరువుకి ఎన్ని పేర్లు ఉంటాయి, ఇవన్నీ ఒక లిస్టు ఉంటుంది. దాన్ని అమరకోశం అంటారు. ఇవి మా అమ్మ చిన్నప్పుడు అలా చదువుకుంటూ పోయేది. అందుకే నేను చిన్నప్పుడు మా అమ్మ దయవల్లే భాగవతం వేదకి ఆకర్షితుండయ్యాను అని ఒక పద్యం చెప్పాను ఒక కావ్యంలో నేను అవధానంలో. కడుపులో ఉన్న ఎప్పుడు కాలదన్నిన పులకరించిన మహాలలితమూర్తి,
కడుపులో ఉన్న ఎప్పుడు కాలదన్నిన పులకరిల్చిన మహాలలితమూర్తి, పొడమిపై పడిన ఎప్పుడు చూచుకోచును దరహసిల్చిన మహాకరుణ వృష్టి, బడిలోనికేగునప్పుడు గారములు చేయ సల్లాపముల బంపు సహనమూర్తి, మడిగట్టుకొనిన ఎప్పుడు భాగవత పద్యముల అనుకరణకు మురియు సాధ్వి, హిందీయందున ఆంధ్ర సంస్కృతములందు ఆదిశేషున కెనయైన ఎట్టి తల్లి, శేషమణి మాతృకరుణా విశేషమున్న ఈవధానము నిజము సంహృద్యమగును అని ఒక పద్యం రాశాను. తల్లి కడుపులో ఉండి మనం కాలుతో తన్నుతాం, మీకు ఆ అనుభవం ఉండొచ్చు లేక భవిష్యత్తులో ఉండబోవచ్చు. పిల్లవాడు లోపల అప్పుడప్పుడు కదులుతున్నప్పుడు తల్లికి స్పర్శ తెలుస్తుంది. కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు పెరుగుతున్నప్పుడు కాలితో తన్నితే దౌర్భాగ్యడా కడుపులో ఉండి నన్ను తన్నుతా ఉట్రా అని తల్లి పొట్ట మీద కొట్టుకుని చంపుతోందా, చంపట్లా, పులకరించిపోతుంది. ఆహా లోపలుండి తన్నుతున్నావనైనా బయటికి రా, ఆ కాలుకి గండపెండేరం వేస్తానంటుంది కానీ, ఆడపిల్లకైతే కాలికి పట్టాలు వేస్తానంటుంది కానీ కాలు విరగ్గొడతాను అనదు. అందుకే తల్లికి మించిన దేవత లేదన్నారు. పెండేరం తప్ప గండం లేకుండా చేస్తుంది తల్లి. అలా కడుపులో ఉన్నప్పుడు నేను కాలుతో తన్నితే పులకరించిన కోమలమూర్తి మా అమ్మ. మళ్ళీ నేను భూమి మీద పడగానే ఈ పురిటి శ్రమంతా మరిచిపోయి నా బాబే నా బాబే పుట్టావా అని చూచి దరహాసం చేసి చిరునవ్వు నవ్వినటువంటి కరుణారసం మా అమ్మ. ఇంకా చిన్నప్పుడు నేను మా అమ్మ మడిగట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ భాగవతం చదువుతూ ఉంటే ఆ భాగవత పద్యాలు నేను కూడా అనుకరించేవాణ్ణి. అమ్మ ఏమంటుందో అది అనేవాణ్ణి. ఆ అనుకరణకి మురిసిపోయేది. ఎందుకో చిన్నప్పుడు బడి అంటే నాకు భయంగా ఉండేది. ఆ మాస్టర్లు అళ్ళు కొట్టడం అందులో, ఆ రోజుల్లో ఒక ఆయన దగ్గర ముక్కుపొడి డబ్బా ఉండేది, ఆ డబ్బా పెట్టిన ఎత్తి మీద టింగ్ను కొట్టేవాడు రాగానే స్కూల్కి. వారు బాబోయ్ నెత్తి మీద టంగ్ టంగ్ను కొడుతున్నారు అందుకని నేను స్కూల్కి వెళ్ళినమ్మోయ్ అని ఇంటికి వచ్చి పేచి పెడితే, అప్పుడు మా అమ్మ స్కూల్కి వెడితే రేపు పొద్దున ఎంతోమందికి ఉపయోగపడతానైనా అని గడ్డం కింద చెయ్యిలా పెట్టి గారంగా సహనంతో నన్ను ఓదార్చి బడంటే భయం తొలగించి స్కూల్కి పంపింది. అందుకని అన్నాను, బడికేగునప్పుడు గారములు చేయ సల్లాపముల పంపు సహనమూర్తి. నేను గారంగా వెళ్ళనంటే ఎంతో సహనంతో వెళ్ళు నాయన, వెళ్ళడం వల్ల వచ్చే లాభాలు ఉంటాయని కథలు చెప్పి అన్నం పెట్టి బెల్లముక్క పెట్టి అప్పుడు నన్ను పంపించింది. అందుకని తల్లి అంటే పరదేవత అన్నారు. నేను ఒక అదృష్టవంతుడండి. ఎందుకు కొంతమంది ఉంటారు పిల్లలకి అంటారు ఎక్కడో హాస్టల్లో పారేస్తారు, వాడు ఎక్కడ చదివాడో వాళ్ళకి తెలియదు, అటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాదు వాళ్ళు శిలలు అన్నారు ఒకసారి ఓ పద్యంలో. నేను అమ్మ అంటే ఎలా ఉండాలి, నాన్న అంటే ఎలా ఉండాలో మా అమ్మ నాన్నగారి దగ్గర చూశాను నేను. అమ్మ పరమ సహనమూర్తి. మేము ఆరుగురు అన్నదమ్ములు, ఒక మధ్యలో కూతురు, ముగ్గురు మగపిల్లలు, తర్వాత ఒక అమ్మాయి పుట్టింది, ఆ తర్వాత మళ్ళీ మేము ముగ్గురు మగపిల్లలు పుట్టాం. అంటే సంఖ్యలో కొడుకుల ప్రకారం అయితే నేను నాలుగోవాణ్ణి, కానీ వరుస క్రమంలో చూస్తే నలుగురు తర్వాత ఐదోవాడిని అన్నమాట. ఇంతమంది పిల్లల్ని ఇవాళ అసలు ఎవరన్నా పెంచుతున్నారండి? పిల్లాడు పుట్టి పుట్టడంతో హాస్టల్కి తోసేయటమే, తర్వాత ఇంటికి వచ్చాక వీళ్ళు విసిగిపోవటమే, లేదా సీరియల్స్, మళ్ళీ అంతఃపురాలు బంతఃపురాలు, అదేదో పసుపు కుంకుమ నీ మొహం కుంకుమ, కొట్టడం తిట్టడం, అత్తగారు కోడలు తిట్టుకోవడం, ఇవి తప్ప అసలు పిల్లల్ని పెంచాలి ప్రేమగా వాళ్ళతో మాట్లాడాలని ఊహే లేకుండా అయిపోయింది. నేను ఇలా అన్నానని ఏమనుకోవద్దు, కానీ పిల్లల్ని సగం ఈ దిక్కుమాలిన సీరియల్స్ కొని పాడు చేస్తున్నాయి. మా అమ్మ అవేమీ లేదు, మా పిల్లల్ని ఎంతో సహనంతో కళ్ళల్లో ఒత్తులు వేసుకు పెంచింది. ఈ పిల్లలు ఇంట్లోనే ఉండి చదువుకుంటే బాగుపడతారన్నది ఆవిడ. అన్నం తానే వండి పెట్టింది, ఆరుగురు పిల్లలకు అన్నం పెట్టింది, ఒక కూతురికి అన్నం పెట్టి పెంచింది, భర్తకి అన్నం వండి పెట్టింది. ఇవాళ ఎంతమంది ఉన్నారండి ఇళ్ళలో అన్నం వండేవాళ్ళు? నేను ఇంత ఎందుకు చెప్తానంటే మా అమ్మను తలుచుకుంటే నాకు ఎక్కడ లేని అనుభూతి కలుగుతుందన్నమాట. ఇంకా హిందీలో సంస్కృతంలో తెలుగులో ఆదిశేషుడితో సమానమైన పాండిత్యం ఆవిడది. ఎక్కువ అరిచేది కాదు, మా అమ్మ సన్నని గొంతుకుతో చక్కగా పద్యాలు పాడేది. హిందీ నేర్పింది మాకు. బాల్యం అంతా మా అమ్మ అనుభూతితో గడిచింది మాకు. అందుకే మా తల్లి ఆదిశేషుడికి సాటి వచ్చే తల్లి. ఆవిడ కరుణ ఉంటే నేను అవధానాల్లో విజయం పొందుతానని అవధానంలో చెప్పి పద్యం, దీన్నే మళ్ళీ నేను తర్వాత మాతృప్రార్థనగా మానవ కథలో కూడా రాసుకున్నానన్నమాట. ఆ తల్లి ఇప్పుడు ప్రస్తుతం వైకుంఠంలో ఉంది.
16వ సంవత్సరంలో ఆవిడ వెళ్ళిపోయింది. అంటే 3 ఏళ్ళు అయిపోయింది అప్పుడే కళ్ళ ముందు. అయినా మాతోటే ఉండి మమ్మల్ని రక్షిస్తుంది. ఇంక మా నాన్నగారు, ఆయన గురించి ఏం చెప్పగలుగుతాం? 7 కొండల వాడికి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఆయనకి. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారినా మీ నాన్నగారు మిమ్మల్ని తిట్టారా? అంటే ఇలా అన్నాను అడిగాదు కదా. ఎప్పుడైనా ఒక్కసారినా చివాట్లు తినని తల్లిదండ్రులు, చివాట్లు పెట్టని తల్లిదండ్రులు ఉంటారా? కానీ ఒక్కసారి కూడా మా నాన్నగారు, ఆయన 2001 ఫిబ్రవరిలో వెళ్ళిపోయారు. మాఘమాసంలో బహుళ పంచమి నాడు వెళ్ళిపోయారు. శివరాత్రి నాడు ధర్మోదకాలు ఇచ్చాం. నేను ఆనందంగా గర్వంగా చెబుతున్నాను, మేము 6 కొడుకులు ఒక కూతురు అన్నాను కదా, మా నాన్నగారు యావజ్జీవితం ఏ పిల్లవాడిని తిట్టలేదు. ఆయన నోటి వెంబడి పరుష వాక్కు రాలేదు, లేదు అనే మాట లేదు. ఉదాహరణకి నేను అనేవాడిని, నాన్నగారండి నేను విమానంలో విదేశానికి పెడతానండి అంటే, పర్వాలేదురా విమానం కొని పెడతానన్నారు ఆయన చిన్నప్పుడు. అంతేగాని విమానం మనం ఎక్కడ కొంటాం అనే మాట అనేవారు కాదు. అంటే నెగిటివ్గా మాట్లాడకూడదు పిల్లల దగ్గర, మెల్లిగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనేవారు. మా అన్నయ్య ఉండేవాడు, ఆయన ఇప్పుడు గీతంస్ యూనివర్సిటీ అని విశాఖపట్నంలో ఉంది, అందులో మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్. 80 దేశాల వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ఆయన సలహాలు ఇచ్చిన మహానుభావుడు, గొప్ప ప్రొఫెసర్. మ్యాథమెటిక్స్లో అటువంటి ప్రతిభావంతులు అరుదుగా ఉంటారు. ఆయనకి రైలు అంటే ఇష్టం, అందుకని ఆయన 7 నుంచి జోగనపాలానికి రైలు ఏంచండి అన్నగారంటే వేయించేద్దాం రా అనేవారు ఆయన. అంటే అప్పుడు పిల్లలకి ఏమవుతుంది? ఉత్సాహం కలుగుతుంది. అంతేగాని ఇంటికి రైలు ఎక్కడొస్తుంది అనే మాట అనేవారు కాదు ఆయన. అబ్బా ఇక తండ్రి అంటే అటువంటి ఆయన అండి. ఆ తండ్రి గారి పెంపకంలో పెరిగాం కాబట్టి మేము ఎంత సుఖంగా ఉన్నామేమో అనిపిస్తుంది. తిట్లు ఎరగం, లేదు అనే మాట ఎరగం. పోనీ మా దగ్గర డబ్బు ఉందా? మా నాన్నగారి దగ్గర, మా నాన్నగారు 1000 ఎకరాలు గాంధీ గారికి దానం చేశారమ్మా. మాకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర పెదపూడి అని ఒక అగ్రహారం ఉంది. ఆ అగ్రహారం పక్కన రామేశ్వరం అని ఒక ఊరుంది. అంటే కాకినాడకి ఇంచుమించుగా 9-10 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం. మాకు మా పెద్దనాన్నగారికి మా నాన్నగారికి 2000 ఎకరాలు వచ్చింది. ఆ ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్, మా నాన్నగారును మా పెద్దనాన్నగారు జైలుకి వెళ్ళారు. 2000 ఎకరాలు పొలం 1932 మొత్తం గాంధీ గారికి రాసి ఇచ్చేశారట. కాకినాడ గాంధీ గారు వస్తే 2000 ఎకరాలు, అంత త్యాగశీలురు వాళ్ళు. దాంతో ఏమైపోయింది, పెదనాన్నగారు మహాత్ములు, నాన్నగారు మహాత్ములు, ఇద్దరూ కవులు పండితులు, ఉన్న ఆస్తి అంతా ఇచ్చేశారు పొట్ట పోషణ కోసం. ఆ ఊళ్ళో వదిలి ఎక్కడెక్కడో తిరిగారు ఉద్యోగాల కోసం పాపం. అంటే నిజం చెప్పాలంటే ఏదో ఒక ఉద్యోగం చేసి ఉదర పోషణ చేసుకున్నారు వాళ్ళు. అయినా పిల్లలకి మాత్రం లేదు అనే మాట లేకుండా పెంచారు. అంటే ఆస్తి కాదు మనకు కావలసింది, ధైర్యం, పిల్లల్ని పెంచాలనే ప్రేమ, పిల్లల్ని ఎలాగో పైకి తీసుకురావాలనే కోరిక, ఇది ఉన్న మహాత్ములు మా తండ్రి గారు. మీకు మా తండ్రి గారి గురించి అభ్యంతరం లేదు, ఇంకొక విషయం చెప్పాలి. మా నాన్నగారు 1916 పుట్టారు. ఇందిరాగాంధీ కంటే 1 సంవత్సరం పెద్ద. ఆవిడ 17 పుట్టింది, ఈయన 16 పుట్టారని అప్పట్లో అనేవారు. మా తండ్రి గారు ఉన్న ఊరు కాకినాడ దగ్గర రామేశ్వరం అన్నారు కదా, పల్లెటూరు. ఆస్తులన్నీ చిన్నప్పుడు ఇచ్చేసుకున్నారు అందరికీ, చివరికి వీళ్ళు కూడా అయిపోయాయి. ఈయనకి చదువుకోవాలనే కోరిక కలిగింది. కాశీకి వెడితే పండితుడు అవుతాడు అని వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ అన్నారట. అందుకని ఆ రోజుల్లో రాచకొండ నరసింహమూర్తి అని ఒక మిత్రుడితో కలిసి కాలినడకన కాశీకి బయలుదేరారు. 1932 చెప్పేది అది, అంటే 1916 పుట్టారు, ఆయనకి 16 ఏళ్ళు వచ్చాయి. కాశీకి వెళ్ళాలనుకుంటే అప్పుడు ఎవరు అన్నారట, కాలినడకన మీరు వెడితే కాశీకి వెళ్ళేది లేదు, చదివి చదవడం కష్టం, విశాఖపట్నం నుంచి రైలు ఉంటుంది, ఖుర్దా రోడ్ అని ఒరిస్సాలో ఉంటుంది, అక్కడికి రైల్లో దిగండి, అక్కడ నుంచి కాశీకి ట్రైన్ ఉందని చెబితే ఈ ఇద్దరు సామర్లకోట వెళ్ళి సామర్లకోటలో రైలు ఎక్కారు. జేబులో డబ్బులు లేవు పాపం, ఎలా వెళ్ళారో సామర్లకోటలో రైలు ఎక్కి విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించిన ఒక మహానుభావుడు ఉన్నాడు, రాజా విక్రమదేవ వర్మ గారు. ఆయన ఒరిస్సాలోని జయపూర్ సంస్థానాధీశుడు. ఆయనే తన సంస్థ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించారని ఆ రోజులో మా తండ్రి గారు వాళ్ళు చెప్పేవారు. తర్వాత ఎంతోమంది సహకరించి ఉండొచ్చు, అది వేరే విషయం, నేను తండ్రి గారు ద్వారా విన్న విషయాలు చెబుతాను. ఆయన దగ్గరికి వెళ్ళారట. వీళ్ళు వెళ్ళేసరికి విక్రమదేవవర మహారాజు గారు యూనివర్సిటీ దగ్గరే ఉన్నారు. వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మేము కాశీ వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నామండి అని ఆయన మీద మా నాన్నగారు అద్భుతమైన ఒక పద్యం చెప్పారు. ఉత్పలమాల అని ఒక పద్యం, తెలుగులో ఉత్పలమాల, చంపకమాల, శారదూలం ఇవన్నీ వృత్తాలు. ఆ పద్యం విని ఆయన ఆనందపడిపోయి 100 రూపాయలు ఇచ్చారట. 1932 100 రూపాయలు అంటే ఇప్పుడు 10 లక్షల కంటే ఎక్కువ, అంత విలువ దానికి.
ఎందుకని పైసా ఇస్తే ఇంత మిఠాయి ఇచ్చేవారట ఒక్క పైసాకి. మా నాన్నగారు కాశీ వెళ్ళడానికి టికెట్ అంతా కలిపి 80 పైసలు అన్నారు. 100 రూపాయలు నోట్ ఇస్తే 80 పైసలు పెట్టుకుని కాశీ వెళ్ళి వచ్చేసారు వాళ్ళు, ఏది విశాఖపట్నం నుంచి. కాబట్టి 100 రూపాయలు ఆయన ఇచ్చి, నాయన మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉందిరా, ఈ నూరుగు మీసాల నూతన యువనంలో ఎంత కవిత్వం చెబుతున్నారు, వెళ్ళిరండి అన్నారు. సరే ఎలాగో కష్టపడి కాశీ వెళ్ళారు. కాశీ అంటే కాశీ అనుకున్నారు, కానీ కాశీలో వీళ్ళకి ఏం తెలుసు, ఇరుకు సందులు అప్పట్లో, తర్వాత గంగానది యొక్క రేవు ఘట్టాలు, వీళ్ళకి మకాం తెలియదు. 3 రోజుల పాటు హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నారు. హరిశ్చంద్ర ఘాట్ అంటే శవాలు తగలబెట్టడానికి ప్రత్యేకత అది. హరిశ్చంద్రుడు కాటికాపరిగా అక్కడ ఉండి ఆ రోజుల్లో శవాలు తగలబెట్టాడు, అక్కడికి వెళ్ళి ఉన్నారు. కాశీలో మణికర్ణికా ఘట్టము, హరిశ్చంద్ర ఘట్టం, ఈ 2 చోట్ల శవాలు ఎక్కువ తగలబెడతారు. అందులో మణికర్ణికలో నిత్యం శవాలు తగలబెడతారు. అక్కడ శవాన్ని తగలబెడితే ఆ శవం తాలూకు వ్యక్తి ఆత్మ కైలాసానికి పోతుంది, నరకానికి పోదన్నమాట. ఇక 2వది హరిశ్చంద్ర ఘాట్, అది అసీ ఘాట్కి పక్కన ఉంటుంది. ఆ హరిశ్చంద్ర ఘాట్లో శవాలు వెలుతురులో ఉండేవారట. రోజు పుస్తకాలు ఏవో పెట్టుకు చదువుకునేవారు. కానీ ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలో తెలియక 3 రోజులు అక్కడే మెట్ల మీద పడుకున్నారు. ఈ చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఈలోపు ఎవడో ముష్టాడు వచ్చాట, తిండి లేదంటే ఈ మిగతా డబ్బులు అడిగి ఇచ్చేసారట. మా నాన్నగారికి జాలి ఎక్కువ, అడిగితే లేదనకుండా ఇచ్చేయటమే. దానివల్ల ఏమైపోయిందైనా, రేపటికి 1 రూపాయి అట్టే పెట్టుకోకుండా మొత్తం డబ్బులు ఇచ్చేశారు. ఇప్పుడు డబ్బులు లేవు, తిండి లేదు, శ్మశానం అది. ఆ వెలుతురులో చిత్తులు వెలుతురులో చదువుకుంటూ పగలేదో కాలక్షేపం చేశారు. అప్పుడు అక్కడికి అదృష్టవశాత్తు ఆ మహానుభావులు, దాని పేరు ఏంటంటే రేవా రాణి గారు వచ్చారట. రేవా అంటే నర్మదా నదిని రేవా అంటారు. ఆ రేవా రాణి గారు భర్త గారు వచ్చారు. పిల్లలారా, రాత్రిపూట శ్మశానంలో శవాల వెలుతుర్లో చదువుకుంటున్నారా, మీకు చదువు అంటే అంత ఇష్టమా అన్నారట రాజుగారు రాణిగారు. అవునండి, అప్పటికంతా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కదా 1932, అందుకని మన రాణులు రాజులు పరిపాలించేవారు, అందరికీ అధిపతులు బ్రిటిష్ వాళ్ళు. ఆ రాణిగారు, రేవా రాణిగారు రాజుగారు మెచ్చుకొని వాళ్ళకి అక్కడ పక్కన గంగానది రేవు దగ్గర ఓ పెద్ద ఆశ్రమం ఉంది, బ్రహ్మాండమైన కోట అనమాట. అందులో వీళ్ళకు ఒక రూమ్ ఇచ్చారు. రోజు 2 పూట్ల నేతితో తయారు చేసిన పూరీలు ఒక సేరుకు తక్కువ కాకుండా పెట్టాలి. సేరు అంటే కేజీ అనమాట ఆ రోజుల్లో. సేరు నేతి పూరీలు పెట్టండి అని ఆర్డర్ చేశారట రాజావారు. ఇంకేముందండి, మకం వచ్చేసిందా, రూమ్ వచ్చింది, 2 పూట్ల పొద్దున సాయంత్రం పూరీలు ఎక్కడంతా. మనకి అన్నం వరి అన్నం పెట్టరు కాబట్టి ఆ రోజులు అసలు లేదు. అందుకని చక్కగా పూరి కూర, అది కూడా నేతిలో, ఆవు నేతిలో వేయించిన కమ్మరి పూరీలు పెట్టేవారు. అవి తినేవారట 2 పూట్ల. అప్పుడు వీళ్ళ అదృష్టం బాగుండే అక్కడికి జయశంకర్ ప్రసాద్ గారని హిందీలో ఒక మహాకవి ఉన్నాడు. జయశంకర్ ప్రసాద్ గురించి తెలియని హిందీ కవి ఉండడు. ఆయన చచ్చిపోతే కాశీలో ఆయన మీద మైథిలీ శరణ గుప్త గారు జయశంకర్ కహతే కహతే అభుభి కాశీమే ఆవేంగే కింతు ప్రసాదున విశ్వనాథుక మూర్తిమాన్నుహము పావేంగే తాత భస్మభి తేరే తనకి హిందీకి విభూతి హోగి పరహం జో హంస్తే ఆతేతే రోతే రోతే జావేంగే అని గొప్ప పద్యం రాశారు. ఎర్రగా అందంగా ఉండేవాడు జయశంకర్ ప్రసాద్ గారు. ఆయన వీళ్ళని చూశాడు. వీళ్ళు సంస్కృతంలో మాట్లాడుకోవడంతో ఆయన అట్రాక్ట్ అయిపోయి, ఇంత చిన్న వయసులో సంస్కృతం వచ్చిందా, మీరు ఏం చదువుకోవడానికి వచ్చారంటే సంస్కృతంలో వ్యాకరణం చదువుకుందాం అనుకుంటున్నామండి, భాష్యాంత వ్యాకరణం చదువుకుందాం అనుకుంటున్నామండి అని మా నాన్నగారు ఆయన ఫ్రెండు అన్నారు. అప్పుడు ఆయన వీళ్ళని మదనమోహన మాలవ్యకి పరిచయం చేశారు. బెనారస్ యూనివర్సిటీ స్థాపించిన వారు ఎవరో మీరు వినే ఉంటారు కదా, మదనమోహన మాలవీయ అని ఒక మహానుభావుడు ఉన్నాడు, మాలవీయ గారు. ఆయన డొనేషన్లు అడిగి యాచించి హిందూ బెనారస్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీని కాశీలో స్థాపించారన్నమాట. అక్కడ వీళ్ళకి ప్రవేశం ఇచ్చారు. వీళ్ళక్కడ హిందీ, సంస్కృతం, పార్సీ, అరబ్బీ ఇవన్నీ నేర్చుకున్నారు. 8 భాషలు నేర్చుకున్నారు నాన్నగారు. మాతృభాష తెలుగులో ఎలాగో పండితులు, సంస్కృతంలో భాష్యాంత వ్యాకరణం చదవడం అంటే మాటల, కేవలం 5 ఏళ్ళ వయసు 5 ఏళ్ళు చదివారమ్మా అక్కడ. 5 ఏళ్లలోకి మించిన పండితులు లేకుండా అయిపోయారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేశారు. ఇవన్నీ చిన్నప్పుడు మా నాన్నగారు నాకు చెప్పేవారు. నాయన నేను కాశీ వెళ్ళాను కాబట్టి చదువుకున్నాను రా, అక్కడ మాలవ్య లాంటి పండితులు, జయశంకర్ ప్రసాద్ లాంటి మహాత్ములు ఉండేవారు, ఇది కాక ప్రభుదత్త బ్రహ్మచారి అని ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన గురించి మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తాను ఈ ఇంటర్వ్యూలోనే. ఆ మహానుభావుడు సన్యాసి, వీళ్ళ దగ్గర చదువుకున్నాం, కాశీలో చదువుకున్న మా పాండిత్యం మీకు కూడా అబ్బాలి, కాశీలో నిరంతరం శివుడు నాకు కనపడేవాడు, ఎన్నోసార్లు నేను అశ్వత్థామను చూశాను, వ్యాసుని చూశాను, ఇలాంటి అనుభూతులు చెప్పేవారు ఆయన.
ఆయన మా నాన్నగారు గంగానది యువతలను చోతలకి రోజు ఈదేవారండి, మీకు ఏమన్నా అవకాశం ఉంటే కెమెరా పుచ్చుకుని రాతారండి, నేను కూడా గంగానది ఈద్ చూపిస్తాను, ఎప్పటికి కూడా ఎదగలను నేను, గోదావరిలో ఈదినవాడిని నేను. ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు సైకిల్ నడపాలి, కారు నడపాలి, పంట సొంతంగా చెయ్యాలి, ఈత కొట్టాలి, అన్ని పనులు రావాలి పండితులకి. పండిట్ అంటే ఇతరుల మీద ఆధారపడి చాకరీ చేయించుకునేవాడు కాదని మా నాన్నగారు చెప్పేవారు. అందుకని మా నాన్నగారి దగ్గర ఇవన్నీ మేము నేర్చుకున్నాం అనమాట. నేను ఈత కొట్టేవాడిని, చెట్లు ఎక్కేవాడిని, అడవుల్లో సాధనకి వెళ్ళాను. హిమాలయ పర్వతాలకు వెళితే ఇప్పుడు మీరెవరు నాతో నడవలేరు, అక్కడ కొండలు చకచక ఎక్కగలను. ఇప్పటికీ నాకు ఆయాసం లేదు. 54 సంవత్సరాల నుండి 55లోకి అడుగు పెడుతున్నాను అప్పుడే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గర్వం కోసం చెప్పట్లా. తల్లిదండ్రులు మహాత్ములైతే పిల్లల్ని ఏ మార్గంలోకి పంపుతారో దానికోసం చెబుతున్నాను. పిల్లల్ని పట్టించుకోకుండా రే నీ దారి నువ్వు అక్కడ ఎక్కడో చదవరా అని ఏ బెంగళూరు ఏ చెన్నయ్యో లేకపోతే ఇంకేదో యూనివర్సిటీకో పారేసి ఒక్కనాడు పట్టించుకోతే పిల్లలు ఏమైపోతారమ్మా. అందువల్ల మనం పిల్లల్ని అనుక్షణం జాగరూకులమై పట్టించుకోవాలి. నా దగ్గరకు వచ్చే చాలామంది శిష్యులు చెబుతారనమాట, మా అబ్బాయి అక్కడ ఎక్కడో చదువుతున్నాడండి, లేకపోతే ఇంకో ఖరగపూర్ ఐఐటీలో చదువుతున్నారండి. చదవడం మంచిదే, కానీ చదువుతున్నప్పుడు మీ పిల్లల్ని మీరు పట్టించుకోవాలి. మా తల్లిదండ్రులు అలా పట్టించుకున్నారు. ఇదంతా తల్లిదండ్రుల యొక్క భిక్ష, నా జీవితమే వారి భిక్ష. మా ఇలవేల్పు ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.